చంద్రనాథ్ ఇక్కడే ఉన్నా అన్నారు. ఇవాళ పొద్దున చూస్తే నాతో పాటు ఇక్కడికే వచ్చిండ్రు. పేపర్లో చూసి వారే చెప్తున్నారు నేను ఎక్కడ పోయినా నా పేరు పెట్టిందని చెప్పేసి. ఇంత పచ్చి అబద్దాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. వంగ చంద్రారెడ్డి గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఉంటారు. ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కాగితం మహేందర్ రెడ్డి అని చెప్పేసి జనగామ పట్టణంలో ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన మరొక అబద్దం ప్రయత్నం చేస్తున్నారు. కాగితం మహేందర్ రెడ్డి గారు ఏనాడు బీఆర్ఎస్ లో లేడు, టీఆర్ఎస్ లో లేడు, కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి కాంగ్రెస్ లో ఏ వర్గంలో ఉన్నారో, మరి ఏ వర్గంలో చేరినో వాళ్ళు చెప్పాలి. మా పార్టీలో అయితే లేరు. పార్టీ మార్పు కాదు, వర్గం ఏమైనా మారిందో వాళ్ళు చూసుకోవాలి తప్ప మా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా నిన్న వారి యొక్క ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళ కొడుకులు చాలా దురాఘాతాలు చేస్తున్నారు, చాలా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న బచ్చన్నపేటలో కూడా అందరూ పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మేము చేస్తేనే పనులు చేయాలి, మాకేదైనా కార్యక్రమాలు ఇస్తే అని చెప్పేసి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీతో మీటింగ్ పెట్టి వాళ్ళని బెదిరించడం జరిగింది. దాన్ని ఖండిస్తున్నాం. పంచాయతీ సెక్రటరీలకు అండగా ఉంటాం, ఎంపీడీఓలకు అండగా ఉంటాం, ఎంఆర్ఓ గాని కమిషనర్ గాని మరెవరు గాని బెదిరించినట్లయితే వారందరికీ మేము ఖచ్చితంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా మా యొక్క ప్రజాప్రతినిధులందరూ అండగా ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే రూల్ బుక్ ఉంటుందో దాని ప్రకారమే పనులు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ కు దోచి పెడతామంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి పంచాయతీ సెక్రటరీలను గాని మిగతా అధికారులను బెదిరించడం, అదిరించడం అది సఖ్యత సరైనది కాదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలియజేస్తా ఉన్నా. మీరు బెదిరించినంత మాత్రాన ఎవరు బెదరడానికి లేదు. ఎలక్షన్ ముందు అదే చేసిండ్రు, ఇలా ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. ఒక్కొక్కరిని బెదిరించి ఏ విధంగా గుంజుకోవాలని చూస్తున్నారు. ఏ విధంగా చేసినా బీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఉన్నది. నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా ఏకతాటిపై ఉన్నారు. మీరు చేసే చిల్లర వెక్కిలి మక్కిలి ప్రయత్నాలను తిప్పికొడతారు. ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలైనా మేము తీసుకొచ్చిన మేమే ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం. మిగతా వాళ్ళకి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం. ఎక్కడైతే నీళ్లు కరెంటు సాగునీళ్లు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారో, మిగతా వాళ్ళని బెదిరిస్తున్నారో ఖచ్చితంగా రైతాంగం మొత్తం కూడా ఆ అధికారులను ఖచ్చితంగా అడుగుతాం, ఇవ్వకపోతే నిలదీస్తాం. వాళ్ళకి కావాలని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీళ్లు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు, కరెంట్ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. మీకు తెలివి ఉంటే ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే మా యొక్క తపాస్ పల్లి నింపండి, మా యొక్క చెరువులను నింపండి, మా కరెంట్ 24 గంటలు ఇవ్వండి, మా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి. అంతేగాని అధికారం బెదిరించడం ఏదో మాయ చేసి మా దగ్గర నుంచి ఒకరో ఇద్దరునో తీసుకోపోదని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు నచ్చరు, మెచ్చరు. ఖచ్చితంగా చేరియాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. చివరిగా మీ అందరికీ ఒకటే మాట, ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వచ్చిన సందర్భంలో అసెంబ్లీలో కూడా మీరు చూశారు చేరియాల రెవెన్యూ డివిజన్ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది. వెంటనే చేయాలని ముఖ్యమంత్రి గారి లెటర్ ఇచ్చినా, రెవెన్యూ మంత్రి గారి లెటర్ ఇచ్చినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చినా, అసెంబ్లీలోనే గట్టిగా ప్రస్తావించిన. కాబట్టి ఖచ్చితంగా చేరియాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి. చేరియాల రెవెన్యూ డివిజన్ ఇచ్చి ఇక్కడున్న బాధలను వెంటనే తీర్చాలని చెప్పేసి మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, అధికారులను కోరుతా ఉన్నా. కాబట్టి చివరిగా ఈ యొక్క చేరియాల సమగ్ర అభివృద్ధి కోసం కలిసి రావాలి తప్ప బెదిరింపులు గాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రారంభోత్సవాలు గాని ఎవరైనా ప్రారంభోత్సవాలకు సహకరిస్తే అధికారులు మొత్తం కూడా వాళ్లకు వాళ్లే శిక్షించబడతారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారమే చేయాలి. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లే కొబ్బరికాయలు కొట్టుకుంటే చెల్లదిగాక చెల్లదని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా. జై తెలంగాణ.